రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు సజావుగా నిర్వహిస్తామని, తూర్పుగోదావరి జిల్లాలో ఎలక్షన్ ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ ఎలక్షన్ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉందని, మిగతా జిల్లాల కంటే ఇక్కడ ఏకగ్రీవాలు చాలా పరిమితంగా భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఎలక్షన్స్ కమిషన్ ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదని, ఏకగ్రీవాలు జరగాలి లేకపోతే ప్రశాంతత ఉండదు అనే వాదనను నమ్మనని అన్నారు. ఎన్నికల్లో నమ్మకం కలిగించినందుకు జిల్లా కలెక్టర్ను అభినందిస్తున్నానని అన్నారు. పర్యటనలో భాగంగా గొల్లలగుంటలో మృతుడి కుటుంబానికి మేము అండగా ఉన్నామని చెప్పాల్సిన బాధ్యత ఉన్నందున వారి కుటుంబాన్ని పరామర్శించామన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వారికి శిక్ష పడేలా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా ఈ జిల్లా స్థాయి అధికారులతో పాటు డివిజన్ స్థాయి అధికారులు ఎలక్షన్ ప్రాసెస్ లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఎస్పీసు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరికీ నమస్కారం సార్. సార్, యాక్చువల్గా మేము ఒక బ్రీఫ్ ప్రజెంటేషన్ తయారు చేశాం సార్, బట్ యాజ్ సజెస్టెడ్ సార్, వీ హావ్ ఆల్రెడీ టేకెన్ యాక్షన్ ఫర్ కండక్ట్ ఆఫ్ పీస్ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ సార్. విత్ రెస్పెక్ట్ టు ది యాక్షన్ సార్, ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవానికి వ్యతిరేకం కాదు. స్థానిక పరిస్థితుల పట్ల కొన్ని జిల్లాల్లో పరిస్థితి సామాన్య సాధారణ పరిస్థితి. ఆ సామాన్య సాధారణ పరిస్థితిని పరిమిత స్థాయిలో ఉన్న ఏకగ్రీవాల గురించి సాధారణంగా దాన్ని లెక్క పెట్టాల్సింది. ఏకగ్రీవాలు జరగాలి, ఏకగ్రీవాలు జరగాలి, ఏకగ్రీవాలు జరిగిన గ్రామాలు ఉంటాయి లేకపోతే వేరే గ్రామాల్లో ప్రసంగ ఉండదు అనే వాదనను నేను మనకి పిలివారు. మరి కేవలం 6% 2006లో 2013లో 6% ఏకగ్రీవాలు జరిగిన చక్కగానే ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి, జనజీవనం బాగానే ఉంది, సౌకర్యంగా ఉంది, ప్రజలంతా సంతోషంగా ఆనందించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాం. ఎక్కడైతే సమాజంలో మాట్లాడేసి విద్యా విద్యలో ఎక్కువ అవకాశాలు కూడా తీసుకున్న సార్, నాయకత్వంతో నాయకత్వ బాధ్యత చేపట్టాలని రాజ్యాంగం కూడా అదే కోరుకుంటున్నాం. ఇట్లాంటి రాజ్యాంగ సభల్లో ఇది మొదటి మెట్టు అయినప్పటికీ ఈ మెట్టు కూడా బలంగా ఉండాలి. ఈ సభల్లో పాల్గొని రాజ్యాంగ సభల్లో పాల్గొని అనుభవం ఒక అవగాహన ఏర్పడుతుంది. భిన్న స్వరాల్లో ఉండి భిన్న స్వరాల్లో కూడా ఏకత్వం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో భిన్న స్వరాల వల్ల ఏమి చదివారు గ్రామాలందరూ కూడా మంచి చేయటో చేయడంతో అభిమాన విషయాలు అయినా ఒకే రకంగా ఆలోచిస్తారు. విద్యా రావాలి, ఆడపిల్లలు బయటికి ఎలా పంపించాలి, ఆడవాళ్ళని ఎట్లా చూపించాలి, శానిటేషన్ శుభ్రత ఎలాంటి అవసరం, శుభ్రమైన డ్రింకింగ్ వాటర్ అవసరం విషయాల్లో భిన్న అభిప్రాయం ఉంటుంది. అందరికీ ఏకాభిప్రాయం ఉంటుంది, పెద్ద విషయాల్లో ఏకాభిప్రాయం ఉంటుంది, చిన్న విషయాల్లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అదే ప్రజాస్వామ్యం. మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకోవాలి, ఒకే స్వరం వినిపించాలి అంటే ఒకే స్వరం ఇప్పటిది కాదు, ఎప్పుడో పాత రాతి కాలంలో లేకపోతే అలా ఉండే గారి వాడు చెప్తే జరిగేది జరగట్లేదు. ఎవరికి వాళ్ళ స్పందనలై స్వయంగా వాళ్ళ వాళ్ళ ఆలోచన పరిధితో వాళ్ళకున్న అవగాహనతో వాళ్ళకున్న ప్రభుత్వ పరిజ్ఞానంతో మారుతున్న ఆకలింపు చేసుకుని ఈ కొత్త సమాజం ఏదైతే ఏర్పడుతుందో దాంట్లో ఒక భాగస్వామ్యుడే ఇంకా బలమైన సమాజం వాళ్ళు నిర్మించదలుచుకున్నారు. వాళ్ళకి చేపడి చేతోడు ఇవ్వాలి మనం. అది రాజ్యాంగ బాధ్యత, చట్ట బాధ్యత, ఇదే తీసుకోదాంలో సంతోషకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం రాజకీయాలు అనేది దాటడానికి స్నేహాలు లేకపోతే సామరస్యం శాశ్వతం అది సూత్రం మీద ఈ సమాజం ఉంది కాబట్టి పెడతాను.
అధికారులు కూడా తీసుకొని పనిచేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను.